ఆయనే రక్షించినట్టే అంటే అర్థం. ఆయన కాక ఎవడు రక్షించలేడు. దేవునికి స్తోత్రం. దేవదూత చెప్పాడు, మీ కొరకు ఈ దినమున రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రిలరా, రక్షకుడు పుట్టడం ఇశ్రాయేలీలకు కొత్తేమీ కాదు. మీరు ఇంటికి వెళ్ళాక న్యాయాధిపతుల కింద చదవండి, రక్షకులే రక్షకులు పుడుతూనే ఉంటారు దాంట్లో. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను నా వచనాల దగ్గర పోడు. న్యాయాధిపతుల కింద మొదటి అధ్యాయం నుండి చదవండి, రక్షకులు పుట్టడం ఇశ్రాయేలీలు కొత్తేమి. సంసోను ఒక రక్షకుడు, గిద్యోను ఒక రక్షకుడు, డెబోరా ఒక రక్షకుడు, బోల్డ్ మంది రక్షకులు పుట్టారు. ఇందులో కొత్త ఏముంది మాకు? ఆ విషయం దేవదూత వచ్చి మరి చెప్పాలా? పిల్లరా, అప్పటిదాకా పుట్టిన రక్షకులు భౌతిక సంబంధమైన శత్రువుల నుండి మాత్రమే రక్షించడానికి పుట్టారు. కానీ కన్యక ద్వారా, మరియమ్మ ద్వారా పుడుతున్న ఈ కుమారుడు ఉన్నాడే, ఫిలిస్తీన్ల నుండి విడిపించడానికి, అమోరియుల నుండి విడిపించడానికి, మిథ్యానీయుల నుండి విడిపించడానికి కాదు, పాపముల నుండి విడిపించే ఏకైక రక్షకుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగినది. వాళ్ళెవ్వరు కూడా పాపము నుండి రక్షించడానికి పుట్టిన రక్షకులు దేవుళ్ళన పడిన వారు, దేవతలన పడిన వారు, వారు కూడా రక్షకులు కావచ్చు, కానీ పాపముల నుండి రక్షించే రక్షకులు ఆయనే అన్నారు ఇక్కడ బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే. ఎందుకు ఆయనే? ఎందుకంటే పాపముల నుండి మనల్ని, ప్రజల్ని రక్షించాలంటే ముందు ఈ రక్షకుడు పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాస్ వార్తలో చెప్పాడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. దేవునికి మహిమ. ఈ లోకంలో పుట్టిన ఏ శిశువు కూడా పరిశుద్ధుడు కాదు, కానీ యేసు శిశువు మాత్రమే పరిశుద్ధ. అందుకే మనకి ఈరోజు పండుగ. దేవునికి స్తోత్రం కలుగునుక. అందరూ పాపులుగా పుడుతున్నారు మానవ చరిత్రలో, కానీ పరిశుద్ధుడుగా, పాపము లేనివాడుగా, ఆదాము రక్తము తనలో లేనివాడుగా పుట్టిన ఒకే ఒక శిశువు మరియ కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, ఏమండి తన సంఘాన్ని అట, దేవుడు, దేవుడు అంటే ఇక్కడ యేసు క్రీస్తు కాదండి, ఇక్కడ దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు కొరకు రాయబడింది, స్వరక్తమిచ్చి సంపాదించిన. అవును, ఈ లోకానికి వచ్చింది, రక్తం కార్చింది తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా? కుమారుడైన. మరి కుమారుడు తన రక్తంతో సంఘాన్ని కొన్నాడా, తండ్రి తన రక్తంతో సంఘాన్ని కొన్నాడా? మనం అనుకుంటాం యేసయ్య తన రక్తంతో సంఘాన్ని, తండ్రి అంటాడు ఆ యేసులోని రక్తం నాదే అంటున్నాడు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి రక్తం అది, దేవుని రక్తం అంటే అది పాపము లేని పరిశుద్ధ రక్తం. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి శరీరంలో రక్తము కలిగి పుడతాడు. ఏ రక్తము గురించి ఈ సాక్ష్యం అని చెప్పలేదు, కానీ యేసు కార్చిన రక్తానికి సాక్ష్యం. ఇది నా రక్తం అంటే ఇది మాత్రమే పరిశుద్ధ రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనే రక్షించును. ఇంకా గనుక ఆయనకు యేసు అను ఏ పేరు పెట్టమన్నాడండి? ఇప్పుడు ఇంట్రడక్షన్ అయింది, ఇప్పుడు అసలు మెసేజ్ కింద దాకా మనకి ఇప్పుడు వస్తుంది. ఏమండి యేసు అను పేరు పెట్టాలని అంతటితో ఆగిపోలేదు. 22వ వచనంలో ఏం ఉటంకించాడు దూత? ఇదిగో కన్యక గర్భవతి అయి,
అంటే ఏంటది, ఏం ఏం ప్రస్తావిస్తున్నాడు ఆయన, ఏం ఉటంకిస్తున్నాడు? యెషయా గ్రంథం 7:14 ప్రవచనాన్ని ఉటంకిస్తున్నాడు. దట్ ఈస్ ద రీజన్. అవునా కాదా? ఇప్పుడు యెషయా 7:14 ఉన్న ప్రవచనం కదండి ఏది చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. పలికిన మాట అందరు చెప్పాలి, పలికిన మాట నెరవేరునట్లు నెరవేరకుండునట్లు. నేనైతే నెరవేరకుండునట్లు ఇదంతా జరిగిన ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు కన్యక గర్భవతి కావడం, ఆమెకు కుమారుణ్ణి కనడం, ఆయనకు యేసు అని పేరు పెట్టడం, ఏంటంటే అది ఒకప్పుడు ప్రవచనం. ఎవరి ప్రవచనం అది? యెషయా ప్రవచనం. కాబట్టి యెషయా ప్రవచించినట్లు, యెషయా ప్రవచించింది నెరవేరునట్లు ఇదంతా జరిగినది అని ఆయన అంటున్నాడు. కానీ నెరవేరకుండునట్లు ఇలా జరిగిందనేది నా డౌట్. చూడండి, యెషయా ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరింది కాబట్టి దేవదూత ఏమన్నాడు, నెరవేరు కానీ నెరవేరలేదు అనేది నేను అంటున్నాను. నెరవేరకుండునట్లు ఇదంతా జరిగింది అంటే బాగుంది. పోనీ యెషయా గ్రంథం 7:14 చాలా కోపం చూస్తున్నాను నా వైపు. నా బాధ ఏంది అర్థమైంది కొంచెం వెనకపండి, నేను మీలాంటి విద్యార్థినే కదా. నా బాధ ఏంది అర్థం కావాలంటే యెషయా 7:14 ఒకసారి వెళ్ళండి. ఏంటా సూచన? కన్యక గర్భవతి అవుతుంది, కుమార్తెన కనదు. ఏంటంటే కుమార్ బాగుంది. ఏం పేరు పెట్టాలా? 3 విషయాలు ప్రవచించాడు. కన్యకేమో గర్భవతి అవుతుంది, 2వది కుమారుని కంటుంది, 3వది ఆ కుమారునికి. ఇప్పుడు వాక్యం మనకు ఖచ్చితంగా కావాలా? కొంచెం అట్టిటైనా పర్వాలేదా? పప్పులో కొంచెం కారం అట్టిటైనా పర్వాలేదా? అన్నట్టు చెప్పండి, వాక్యం ఖచ్చితంగా ఉండాలా అట్టిటైనా పర్లేదా? ఇప్పుడు నా బాధ మీకు అర్థమైంది. యేసు అని పేరు పెట్టడం యెషయా ప్రవచించింది నెరవేరునట్లు పెట్టాడా నెరవేరకుండానట్లు పెట్టాడా? ఆ పేరు పెట్టడం వల్ల అది నెరవేరలేదనేది నా బాధ. మీరేమన్నా ఖచ్చితంగా ఉండాలంటున్నారు, అట్టిటైనా సర్దుకుపోతున్నారు మీరు. చెప్పండి, ఆయన ఏం ప్రవచించాడు? 1, కన్యక కుమారునా కుమార్తెనా? ఆయనకి ఏం పేరు పెట్టాలా? ఇది నెరవేర్చాలంటే, నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు కన్య అయిన మరి ఏమైంది? గర్భవతి అయింది. ఆమె ఎవరిని కన్నది? కుమారుని కన్నది. ఏం పేరు పెట్టాలి? మరి ఏం పేరు పెట్టారు? అంటే నెరవేరునట్లా నెరవేరకుండునట్లా. ఏం రాయాలి అక్కడ? నెరవేరకుండానట్లు ఇదంతా జరిగిద్దాం అన్నట్లు వ్యవహారం. పిల్లరా, ఈ ఒక్క మాటతో సువార్త విరోధులు మన మీద రెంకెలు ఎంతో మంది వేస్తున్నారు. అంటే యేసు పుడతాడని 800 ఏళ్ల ముందే ప్రవచనం. నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను, చాలా 1000 లైక్స్ షేర్లు, అట్ ద సేమ్ టైం 100 తిట్లు వచ్చినాయి. నేను పెట్టిన పోస్ట్ ఏంటంటే బయోగ్రఫీ, ఇంగ్లీష్లో, తెలుగులేమో జీవిత చరిత్ర. ఒక మనిషి జీవిత చరిత్ర ఈ లోకంలో ఎవడి చరిత్ర అయినా సరే ఎప్పుడు రాయబడుతుంది చెప్పండి? వాడు పుట్టి బతికి చచ్చిన తర్వాత, వాడు మంచి పనులు చేసి చచ్చిపోతే వాడు అభిమాని ఎవడో లేచి ఆడి జీవి చరిత్ర రాస్తాడు.
కానీ పుట్టుకొక్క ముందే రాయబడిన ఏకైక తీర్చి చరిత్ర యేసయ్యది. యేసయ్య పుట్టక ముందే ఆయన జీవిత చరిత్ర రాయబడింది అని నేను పోస్ట్లో పెట్టా. చాలా వేల అనమాట, భయంకరమైన వైరల్గా మారిపోయింది. ఇంగ్లీష్లో కూడా తెలుగులో రెండిట్లో పెట్టాను. ప్రిల్లరా, ఒకడొచ్చి దీని విషయంలో వాదించడం, బయోగ్రఫీ రాయబడిందా ఎట్టెట్టా అంటే యేసు పుడతాడని 800 ఏళ్లకు ముందే యెషయా ప్రవచించాడంటే వాడు అమాయకంగా నటిస్తున్నాడు, అది ఎక్కడ ఉన్నది అన్నాడు యెషయా 7:14. అంటే అక్కడే మీరు పప్పులో కాలేశారండి, అక్కడే మీరు పప్పులో కాలేశారు. అక్కడ కన్యక గర్భవతి అయి కుమారుని కని ఏ పేరు పెట్టమని చెప్పాడు ఆయన? మరి వీళ్ళేం పెట్టారు? పోనీ యోసేపు ఒక్కడికే చెప్పాడా మళ్ళీ మాట చూద్దాం ఒకసారి. లూకాస్ వార్తలోకి రండి, తొందరగా వస్తే నా బస్సు తొందరగా రాకుండా లేట్ అవుతుంది, అలా ప్రార్థన చేయండి. లూకాసు వార్త 1:31 దయచేసి 31 నీ ఇదిగో మరియమ్మతో చెప్తున్నాడు. ఇందాక ఎవరితో మాట్లాడాడు? యోసేపు అయిపోయింది, ఇప్పుడు మరియమ్మతో మాట్లాడుతున్నాడా? ఆయనకు యేసు అను యోసేపుకు చెప్పాడు ఒక దూత, మళ్ళీ వచ్చి పోనీ ఒకడికి చెప్పి ఉంటే దేవదూత కన్ఫ్యూజ్ అయ్యాడేమో అనుకునేవాళ్ళం. మళ్ళీ మరియమ్మ దగ్గరకు వచ్చి అదే మెసేజ్, పోనీ యోసేపుకు ఒక్కడికి చెప్పి ఉంటే నాకు తెలిస్తే, నాకు తెలిసి మరియమ్మ గొడవ పెట్టుకునేది పేరు పెట్టే రోజు. నువ్వు ఏమి విన్నావో ఏంటో, పైగా నిద్రలు అంటున్నావు, నీ సగం మైండ్ పనిచేసి ఉంటుంది, యెషయా ప్రవచనం ఏముంది, నువ్వు నిద్రలో ఉన్నావు అంటున్నావు కదా, సగం వినుంటావు సగం విని ఉండవు. యెషయా గ్రంథము 7:14 నెరవేరునట్లు మనకు పుట్టే కుమారుడికి ఏం పేరు పెట్టాలా? యేసు అని పెట్టాలా? ఇమ్మానుయేలని అని మరియమ్మ గోడ వేసుకుంటుంది ఏమని దేవుడు ఇంకొక దేవదూతను అచ్చాడికి పంపించాడు. ప్లీజ్ కన్ఫర్మ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక తప్పించుకోవడానికి ఏం లేదు. కాబట్టి 8వ రోజు సున్నతి చేసేటప్పుడు ఇద్దరు కలిసి ఏం పేరు పెట్టారు? యేసు. కాబట్టి సువార్త విరోధులు అంటారు యేసు పుట్టడం యెషయా ప్రవచన నెరవేర్పు కాదు. ఒకవేళ యెషయా ప్రవచన నెరవేర్పైతే ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టాలి, కానీ యేసు అనే పేరు పెట్టకూడదు. మీరు మోసపోయారు, ఇదంతా ప్రింటింగ్ మిస్టేక్ బైబిల్లో అని రకరకాల రకరకాల ప్రచారం. సరే, ఈ ఒక్కదానికి నేను జవాబిచ్చి ముగించేసి వెళ్ళిపోవడం టైం అయిపోయింది. కాబట్టి నేను అన్నాను, పాత నిబంధనలో కన్యకుమారుడు కన్య మరియ కుమారుడికి పాత నిబంధనలో చెప్పబడిన పేర్లే పెట్టాలనుకుంటే ఒక ఇమ్మానేలే కాదు, ఇంకా చాలా పేర్లు పెట్టాల. ఒక ఇమ్మానేలే కాదు, ఆయనకి చాలా పేర్లు. నీకు యెషయా 7:14 తెలిసింది, మాకు యెషయా 9:6 కూడా తెలిసింది. చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం దయచేసి 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏమండి ఎవరండి ఆ శిశువు? ప్రభు అయిన యేసు క్రీస్తు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఏమండి ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఏమండి నంబర్ 1 ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చూడండి మళ్ళీ ఎన్ని పేర్లేనంట. మళ్ళీ ఇది కూడా ప్రవచనమా కాదా? కన్యకకు పుట్టే కుమారుడికి ఈ పేర్లన్నీ పెట్టాలంట. ఏమేమి పేర్లు? ఆశ్చర్యకరుడు అనే పేరు పెట్టాలంట, ఇంకా ఆలోచన కర్త, 3 బలవంతుడైన దేవుడు, 4
నిత్యుడగు తండ్రి. అలసిపోయాను, ఇంకా అవ్వలేదా? పేర్లు సమాధాన అధిపతి. ఏమండి, ఏ మనిషికైనా ఎన్ని పేర్లు పెట్టాలా? ఒకటేగా? ఇప్పుడు మీ సర్టిఫికేట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇద్దరు పేర్లు రాసుకున్నారా? రాస్తే అమ్మాల సంతకం పెడతాడా? ఏ మనిషి అయినా ఎన్ని పేర్లు? మరి ఏసయ్య కూడా మనిషిగా పుట్టాడు కదా, ఆయనకి ఎన్ని పేర్లు పెట్టాలా? ఒక పేరే కదా పెట్టాలి. ఇప్పుడు ఈ 5 7 14లో ఇంకొకటి, మొత్తం ఎంత? 6 పేర్లు పెట్టగలమా? మీ ఊర్లో ఎవరైనా 6 పేర్లు ఉన్నాడు ఎవడ ఉన్నాడా? ఉండడం సాధ్యమేనా? బాబును యెషయా 7 14 కాదు, 9 6 కూడా, మొత్తం 6 పేర్లు ఆయనకి పెట్టబడును అన్నారు. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది, ఏ పేరు పెట్టాలి ఈయనకి చెప్పండి? మీరైతే ఏ పేరు పెడతారు? మరియమ్మ ప్లేస్లో మీరుంటే, యోసేపు ప్లేస్లో మీరుంటే ఏం చూజ్ చేసుకుంటారు? కొందరు అంటారు, పాస్టర్ గారు నాకు ఆశ్చర్యకరుడు అంటే చాలా ఇష్టం అండి, నేను ఆయన ఆశ్చర్యకరుడు అంటాను ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు, ఆలోచనకర్త మై ఫేవరెట్ నేమ్ అండి అని ఒకడు ఆలోచనకర్త. మరి ఏ ఒక్కటి పెట్టినా మిగతా లేఖనాలు వ్యర్థమైపోయినట్టే కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం మానవ జ్ఞానానికి మించింది. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెబుతున్నాడో విద్యార్థిలాగా వినే ప్రయత్నం, నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ నేను పెద్ద ప్రొఫెసర్ని అనుకుని నీవు వాక్యానికి జడ్జిమెంట్ చేస్తే నీవు సిగ్గుపడతావు, పాతాళంలో పళ్ళు కొరుక్కుంటావు, అంతే, మిగిలేదు ఇంకేమీ ఉండదు. పిల్లరా, దేవుడు ఏం చేశాడంటే, గొప్ప దేవుడు, ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మరొక పెద్ద సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది అర్థం కావడానికి కూడా, ఇది అర్థం కావడానికి అది కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బాప్తిస్మం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వాలా, యేసు నామములో ఇవ్వాలా చెప్పండి పాస్టర్లు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వాలా, యేసు నామములో? చూడండి, మత్తయి సువార్త ప్రకారం యేసయ్య చెప్పింది చేయాలో వద్దా? మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం ఎవరు తీస్తారు ముందు? 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. చూడండి, యేసే చెప్పాడుగా, గ్రేట్ కమిషన్ యేసే చెప్పాడు. మీరు బాప్తిస్మం దేంట్లో ఇవ్వాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మము ఇవ్వాలి అనేది యేసయ్య చెప్పిన మాట. దాని ప్రకారం చేయాలా వద్దా? ఏమండి, చేయాలా వద్దండి? దాని ప్రకారమే చేయాలి. కానీ ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథంలోకి రండి, 38వ వచనం, 2:38లో అపోస్తులు ఎవరైనా ఎక్కడైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇచ్చారా? 2:38, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏ నామమున? యేసుక్రీస్తు నామమున. పేతురు రైట్ చేస్తుంది చెప్తున్నాడా రాంగ్ చెప్తున్నాడా? రెడ్ బల్బ్ వస్తుందా గ్రీన్ బల్బ్ వస్తుందా మీకు? నాకైతే రెడ్ బల్బ్. మత్తయి 28:19 ఏం చెప్పాడాయన? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. కానీ పేతురు అన్నాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాన్ని కాదు కానీ యేసుక్రీస్తు. సరే, ఒకసారిలే పాస్ట్ ఏదో పొరపాట్లు చేసి వదిలేసాడు, నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం, సరి చేసుకుంటాడేమో నెక్స్ట్ టైంలో. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 16వ వచనం,
యా వారు ప్రభువైనా వాళ్ళు కూడా సమరయులు కూడా ఏ నామమును బాప్తిసం తీసుకున్నారు. సరేలే పాస్టర్ గారు, పేతురు కొంచెం దొడుగు పేతురు సరిగా పలికొండడేమో చెప్పుండడేమో, పౌలు అపోస్తలుడైన పౌలైతే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం ఆయన కరెక్ట్గా ఇచ్చి ఉంటాడు పాస్టర్ గారు. ఆయన సంగతి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం దయచేసి 5వ వచనం. విని ప్రభువైన యేసు నామమున పౌలు కూడా దగ్గర కూడా ఏ నామంలో బాప్తిసాలు అవుతున్నాయి చెప్పండి. యేసు చెప్పినట్టు చేయాలా, అపోస్తలు చేసినట్టు చేయాలా? మనం అమ్మా కాబట్టి పేతురు చేసిన తప్పే కదా, పౌలు చేసిన తప్పే కదా. వాళ్ళు మారు మనసు పొందాలి కొద్దా, ఇలా ప్రసంగాలు చేసేవాళ్ళు దౌర్భాగ్యులు కొందరు లేచారు. మరి యేసు చెప్పింది చేయాలా, పేతురు చెప్పింది చేయాలా అన్నప్పుడు అగాపే సంఘం యొక్క సమాధానం ఏంటో తెలుసా? ఇద్దరు చెప్పింది చెయ్యాలి. ఎందుకంటే యేసు చెప్పిందైనా పేతురు చెప్పిందైనా వాళ్ళతో చెప్పించిన వాడు ఒకడే పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు కూడా ఒకళ్ళ సైడు తీసుకోవద్దు. అలా తీసుకుంటే సైడ్ 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 కారు పోతే ఏమైపోతాయి, యాక్సిడెంట్ అయిపోతాయి, ఏ లారీనో స్తంభానో గుద్దేస్తాను. ఎందుకంటే ఊహను బట్టి చెప్పుటం వలన లేఖనములో ఏ ప్రవచనం, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా, అది యేసు కావచ్చు, పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, వీళ్ళందరినీ ప్రేరేపించిన వాడు, ఈ మాటలు పలికించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, యేసు చెప్పింది చేయాలా, పేతురు చెప్పింది చేయాలా? అయ్యే ఇంకెక్కలేదురా పురలోకి మీకు. చెప్పండి, యేసయ్య చెప్పింది చేయాలా, పౌలు చెప్పింది చేయాలా? మన డైలాగ్ ఏంటో నీటికి నేర్పించాను మీకు. ఇద్దరులో ఎవరు చెప్పింది చేయాలి? ఇద్దరు చెప్పింది చేయాలని చెప్పన్నానండి. ఆ రోజంట పేతురు వేషభాషలను చూసి చిన్నది గుర్తించింది, ఏమని, ఈడు యేసుతో కూడా మీ భాషను బట్టి ప్రజలు తెలుసుకోవాలి, ఈయన ఓఫీర్తో ఉన్నవాళ్ళని. దేవునికి స్తోత్రం. నన్నైతే అటు తెలుసుకుంటారు. చెప్పండి, యేసయ్య మాట ప్రకారం చేయాలా, పౌలు మాట ప్రకారం చేయాలా? ఇద్దరు మాటల ప్రకారం చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరులో ఉండి పలికించిన వాడు ఒక్కడే పరిశుద్ధాత్మ. ఎందుకు అలా చేశాడంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు తర్వాత పరిశుద్ధాత్మ యొక్క నామములు అన్నాడా, నామము అన్నాడా? మళ్ళీ మన పాస్టర్లు చెప్తారు పళ్ళ కొద్ది, ఒక అక్షరము తప్పు ఉండకూడదు, ఒక పొళ్ళు. చూడండి మళ్ళీ వెళ్ళండి, మత్తయి 28:19 నామములు అన్నాడా, నామము అన్నాడా? నామము ఏకవచన బహువచనమా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అన్నాడా, నామము అన్నాడా? నామము అంటే ఈ ముగ్గురికి కామనగా ఒక నామం ఉంది, అదే యేసు నామము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి కామనగా ఒక పేరుంది, ఆ పేరును అపోస్తలులు వాడుకున్నారు. ఇది తెలియక మిడిమిడి జ్ఞానం కొంతమంది సంస్కర్తలు బయలుదేరి, మీరు అలా చెప్తే రైట్ బాప్తిజం కాదు, ఇలా పలికితేనే. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నా యేసు నామమన్నా ఒకటే. ఎందుకంటే యేసు నామములో వీళ్ళ ముగ్గురి నామాలు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు నామాలు యేసు నామంలో ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇదే సూత్రాన్ని బట్టి మొత్తం ఎన్ని పేర్లు,
ఏసకి పెట్టాలి? యెషయా ప్రవచనాన్ని బట్టి ఆరు పేర్లు. అందుకు ఆయన ఏం చేశాడంటే ఈ ఆరు పేర్ల సారాంశం యేసు అని ఆయనకి పెట్టారనమాట. యేసు అంటే అర్థమేంటి? రక్షకుడు. ఆ యేసు అనే పేరు ఏంటో తెలుసా? ఈ ఆరు పేర్ల సారాంశము యేసు. ఈ ఆరు పేర్ల యొక్క సారాంశమే యేసు. ఎందుకంటే యేసు అంటే రక్షకుడు. ఆయన రక్షకుడు కావాలంటే ఈ ఆరు లక్షణాలు సామర్థ్యాలు ఆయనకు ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రక్షకుడైన వాడు ఆశ్చర్యకరుడై ఉండాలి, రక్షకుడనేవాడు ఆలోచనకర్తయై ఉండాలి, రక్షకుడనేవాడు ఇంకా బలవంతుడైన దేవుడై ఉండాలి, రక్షకుడైన వాడు మనకు తోడుగా ఉన్న దేవుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆరు నామాల సారం పేరేంటి? యేసు. అందుకన్నాడు ఈ నామములో దయ్యములు మాకు వణుకుచున్నవన్నాడు. భూమి కింద గాని ఆకాశంలో గాని మనుషులకు ఏది ఇవ్వబడిన నామంలో రక్షణ నజరేయుడైన యేసు క్రీస్తు నామమనే రక్షణ. ఎందుకంటే యేసు నామం విశాలమైన నామం, శక్తి కలిగిన నామం, అనేక నామాల సారాంశం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని నామములకు పైన కలదు ఉన్నతం మగు యేసు నామము. అన్ని నామములకు పైన కలదు అనగా యెషయా ప్రవచించిన పేర్లు అవన్నీ రక్షకుని యొక్క లక్షణాలు. యెషయా ప్రవచించిన ఆరు పేర్లు రక్షకుని యొక్క సామర్థ్యాలు. ఇలాంటి రక్షకుడు గతంలో ఎవడు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు. ఎవడనున్నాడు అలాంటి రక్షకుడు? సంసోను కూడా రక్షకుడేనట. ఒక ఫైట్ చేశాడు, తెలియని వాళ్ళు పండుకున్నాడు. అట్లాంటి రక్షకుడు కాదు. యెషయా ప్రవచించిన లక్షణాలు నిండి ఉన్న ఏకైక రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఇలాంటి రక్షకుడు నభూతో నా భవిష్యత్తు. గతంలో 4,000 చరిత్రలో ఎవడు పుట్టలేదు, 2,000 చరిత్రలో పుట్టలేదు. ఇలాంటి రక్షకుడు ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం పుట్టాడు, మనల్ని రక్షించాడు. అయినా ఆయన సంతృప్తి చెందలేదు, ఇంకా అనేకులను రక్షించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాడు. మనల్ని రక్షించినందుకు స్తుతిద్దాం, ఇతరులు రక్షింపబడినట్లు క్రీస్తును ప్రకటిద్దాం. ఇదే మన జాబ్, ఇదే మన ఛాలెంజ్, ఇదే మన డ్యూటీ. దేవుని మాటలు మన వీడికి ఆశీర్వదించిన గాక. రండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కొద్ది నిమిషాలు. హల్లెలూయా.